Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP kosam PK team variety vyuham sarikotta slogan kuda ready. YSR Congress Party ni rendo sari kuda Vijay Theralaku Charchadaniki Prashant Kishor Saradhyamloni IPAC samstha nirantaram pani chestondi. వ్యక్తిగతంగా పీకే పనిచేయనప్పటికీ ఆయన సహచరుడు ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తూ నివేదికలు అందజేస్తోంది. లోటుపాట్లు ఎక్కడున్నాయో సరిచేసుకోవడానికి సూచనలు సలహాలు అందజేస్తోంది. గత ఎన్నికలలో వైసీపీని గెలిపించడానికి సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించింది ఐపాక్. ఈసారి కూడా సోషల్ మీడియానే ఉపయోగించబోతోంది. కాకపోతే ఇందులో కొత్తగా మార్పులు తెస్తోంది. సోషల్ మీడియా విభాగంలో పనిచేసేందుకు మహిళలనే ఎక్కువగా నియమించుకుంటోంది. వీరికి చట్టపరంగా రక్షణ ఉండడం కలిసి వచ్చే అంశమని భావిస్తోంది. ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలు పోస్టులు వీరిని కించపరిచేలా ఉంటే వారిపై కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని, విపక్షాలు ఎవరైనా తీవ్రమైన పోస్టులతో అటాక్ చేసినా మహిళలపై దాడి చేయడం ఎంతవరకు సబబు అనే అంశంతో ప్రజల్లోకి వెళ్లవచ్చని ఐపాక్ వ్యూహాన్ని రచిస్తోంది. పురుషుల కన్నా మహిళలు ఏదైనా చెబితే ప్రజలు శ్రద్ధగా వింటారు. వారి బుర్రల్లోకి సులువుగా నాటుకుంటుంది. అంతేకాదు మహిళల పోస్టింగ్స్ అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. ముఖ్యమంత్రిగా జగన్ చేసే మంచి పనులను వీరు వివరించి చెబుతారని, వినేవారు కూడా శ్రద్ధగా వింటారని, అంతేకాకుండా ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను ధీటుగా తిప్పికొడతారనేది ఐపాక్ ప్రణాళికగా ఉంది. గత ఎన్నికలలో కావాలి జగన్ రావాలి జగన్ అన్న అర్థవంతమైన నినాదాన్ని అందించిన ఐపాక్ ఈసారి కూడా మరో నినాదాన్ని తయారు చేసే పనిలో ఉంది. రాజకీయ నినాదం కాబట్టి అది ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకెళ్లాలంటే వీటిని తీసుకువెళ్లే సారథులుగా మహిళలైతేనే సరి అని భావిస్తోంది. ఎప్పటికప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేతలపై నివేదికలు అందించడంతో పాటు కొత్తగా నినాదాలు రూపొందిస్తూ ఈసారి ఎన్నికలలో వైసీపీని గెలిపించడానికి ఐపాక్ ఇప్పటి నుంచే విశేషంగా కృషి చేస్తోంది.